మన టాలీవుడ్ లోని టాప్ హీరోలు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు, అలాగే వారు ఎంతవరకు చదువుకున్నారు, వారు చదువయ్యాక సినీ రంగానికి వచ్చి తామెంతో నిరూపించుకున్నారు, వాళ్ళెవరో వారి గురించి తెలుసుకుందాం. మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు చెన్నైలో లయోలా కళాశాల నుంచి కామర్స్ లో బ్యాచులర్స్ డిగ్రీ పొందారు. చదువు పూర్తయిన తర్వాత అతను 1999లో రాజకుమారుడు సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు యుద్ధ కళల ట్రైనీగా పనిచేసేవాడు. ఆయన 1998లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా నటనకు శ్రీకారం చుట్టారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్కూల్ చదువు భీమవరం డిఎన్ఆర్ స్కూల్లో, ఇంటర్మీడియట్ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో చదివాడు. ప్రభాస్ బీటెక్ పూర్తి చేశాక 2002లో సినిమాల్లోకి వచ్చాడు. 1985లో జన్మించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెన్నైలో పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో చదివాడు. అతను సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ అండ్ హార్స్ రైడింగ్ లో ప్రొఫెషనల్ శిక్షణను పొందాడు. గోపీచంద్ సినిమాల్లోకి రాకముందు ప్రముఖ వార్తా ఛానల్ ఈటీవీలో న్యూస్ రీడర్ గా పనిచేసేవాడు. 2001లో తొలివలపు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. నేచురల్ స్టార్ నాని సినిమాల్లోకి రాకముందు విశాఖపట్నంలో ఒక రేడియో జాకీగా పనిచేసేవాడు. సినిమాల్లోకి వచ్చాక మొదటి సినిమా అలా మొదలైంది ద్వారా హిట్ కొట్టాడు. మోహన్ బాబు స్కూల్లో ఫిజికల్ ట్రైనర్ గా పనిచేసేవారు. 1974లో కన్నవారి కలలు సినిమా ద్వారా సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చారు. బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తలి పట్టణంలో లెక్చరర్ గా పనిచేసేవాడు. ఈ హాస్య నటుడు అనేక సినిమాలను చేసి గిన్నీస్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. హే ఎవరీబడి, దిస్ ఇస్ మీ నోయల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆలో టీవీ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ అండ్ మోర్.